కడప జిల్లా రాయచోటులో ఎమ్మెల్సీగా ఎన్నికైన జకీ ఖానం సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా నియమకమైన జకీ ఖానంను అభినందిస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం బస్టాండ్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రాయచోటులో ఖచ్చితంగా మొట్టమొదటిగా రాయచోటికి ప్రాధాన్యతనిస్తాను, ఎమ్మెల్సీ ఇక్కడ మైనార్టీకి ఇస్తానని చెప్పి బహిరంగ సభలో చెప్పినటువంటి నాయకుడు. చాలా మంది కూడా బహిరంగ సభలో చెప్పినటువంటి మాటలు అనేకమైనటువంటి మాట తప్పుతుంటారు, కానీ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య మహిళ అయినటువంటి మైనార్టీకి చెందినటువంటి మహిళకు అవకాశం కల్పించడం, 6 సంవత్సరాలకు సంబంధించి గవర్నర్ కోటాలు అవకాశం కల్పించడం రాయచోటి ప్రజల తరఫున మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తాను. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంపై ప్రేమతో ఆయన ఆ రోజు శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా అన్ని ప్రారంభించేందుకు అననిత్యమైన రివ్యూ కూడా చేస్తున్నారు. ఈ రాయచోటి ప్రజలు ఖచ్చితంగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. అదే రకంగా బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు 50% రిజర్వేషన్, మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వటం, మామూలు దాంట్లో కూడా 50% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడం, ఆ రకంగా చట్టం కూడా తీసుకురావడం, చట్టంతో పాటు అమలు చేస్తున్నటువంటి తీరు కూడా చాలా మంది అభినందిస్తున్నారు. ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడని చెప్పి తండ్రి నుంచిన తనయుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతున్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గడిపూటి శ్రీరామ గారు, మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ మిదురెడ్డి సార్ గారు వచ్చారు, వాళ్ళకు ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు, మరి ముఖ్యంగా మైనార్టీల కోసం కూడా ఏ ప్రభుత్వము ఏ పార్టీ కూడా గుర్తించలేనట్టుగా జగన్మోహన్కి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజల కోసం మంచిగా నిజాయితీగా నెరవేర్చేందుకు కృషి చేస్తాను. రాజకీయంగా ఆర్థికంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మంచి మనసు, ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం చాలా కృషి చేస్తున్నారు, ఇంకా ముందు ముందు చాలా చేస్తున్నారు కూడా. అల్లాతో నేను దువా చేస్తాను. రాయచోటి ప్రజల కోసం, ఆర్మీసాలు పార్టీ కోసం.